అందుకే ఎన్నోసార్లు చెప్పాం, మరలా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మనం పోతే మన పిల్లలు ఎలా బ్రతుకుతారు, వాళ్ళకు ఏమి సంపాదించి పెడదాము అన్న ఆలోచన మీరు మానేయండి. వాళ్ళని చక్కగా మీరు పెంచగలిగితే వాళ్ళని పోషించగలిగినటువంటి వాడు దేవుడు. ఆయన కంటే బాగా ఎవరు ఏమి చూడలేరు, పోషించలేరండి. మీకు అర్థమవుతుందా? మనం మన పిల్లల కోసం ఏది సమకూర్చుకొని సంపాదించుకోవలసిన అవసరత ఏమీ లేదు. ఎందుకు అనంటే, వారిని మనం వాక్యములో పెంచగలిగితే, దేవుడు చెప్పిన ఆ త్రోవను వారికి చూపించగలిగితే, పరిచయం చేయగలిగితే, వాక్యములో పెంచిన తర్వాతనండి బతికించలేరండి దేవుడు. ఖచ్చితంగా ఆయన మీద మీరు ఆ నమ్మకం పెట్టుకోండి. లేదు అనుకుంటే యాయేరు చేసిన తప్పే మరలా మనం కూడా చేసిన వాళ్ళమవుతాం. యాయేరు ఎలా అయితే పిల్లల కోసం ఆలోచించి చచ్చి వెళ్ళిపోయాడు చరిత్ర లేకుండా, మనము కూడా రేపు మన కోసం మన పిల్లల కోసం ఆస్తులు కూడా పెట్టుకోవడం, బంగారాలు కూడా పెట్టుకోవడం, ఇల్లు కట్టుకోవడం, ఏమైనా అది కొనటం ఇది కొనటం అని దేవుడిచ్చిన ఈ కాలాన్నంతా పాడు చేసుకొని మనం వెళ్ళిపోతే, ఆడికి 22 సంవత్సరాలు, నీకు 60 సంవత్సరాలు, ఏమి ఉపయోగం లేదు. అంత బూడిదలు పోసినట్టే అంత మట్టిలో కలిసిపోతాయి.